హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసి బుధవారం వ్లాగ్ అనమాట. బుధవారం మార్నింగే పొద్దున్నే మేమైతే ఎక్కడ వెళ్తున్నామని అనుకుంటున్నారా? చెప్పాను కదా, మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళవే పుట్టినరికలు ఉన్నాయనేసి బుధవారం అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామి కొనకి. నేను తాడిపత్రి బుగ్గ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పాను కదా, అందులోంచి అయితే వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది ఇక్కడ రూట్ అయితే. నేను ఎప్పుడూ రాలేదు, నేను ఫస్ట్ టైమే అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అంతా ఏం నాకు తెలియదు అనమాట. ఇది ఫ్యాక్టరీలోంచి వెళ్తున్నాము. నేనైతే ఫ్యాక్టరీలోకి అలౌ చేయరనుకున్నాను, కానీ ఇది ఫ్యాక్టరీలోంచి వెళ్తేనే వస్తుందంట స్వామి కోన అనేది. ఇక్కడ ఫ్యాక్టరీలోంచి వస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇది ఆ ఫ్యాక్టరీకి వెళ్ళే మెయిన్ గేటు. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తారు, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ. ఇంకా ఇక్కడైతే మేము స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము కోనకి. ఇక్కడ గుడి అయితే ఇదే అనమాట. గుడి ఇలా ఉంటుంది, ఎంత కొండ కింద ఉన్నాడు చూడండి స్వామివారు. స్వాములంతా కొండల కింద గుట్టల కింద ఇలాగే ఉంటారు, కొండ మీద అలా ఇలా ఉండబట్టే కదా మనకి ఇంత మంచి వాతావరణము, కొండలు, పచ్చదనము అన్నీ చూడగలుగుతున్నాం. లేదంటే మనకి కొండలెక్కే పని ఏముంటుంది చెప్పండి. ఇలా స్వామివారు కొండల మీద ఉండడం వల్లే మనము ఇవన్నీ కూడా చూసే భాగ్యం అనేది మనకి కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎంత బాగుందంటే ఇక్కడ కొండలన్నీ పచ్చగా ఉన్నాయి, అసలు వాటర్ ఎంత బాగా పడుతుందంటే చాలా బాగుంది. నాకైతే అక్కడే స్పెండ్ చేయాలనిపించిన టైం అయితే మేము అలాగే నేను సాయంత్రం వెళ్దాంలే అని అన్నాను అనమాట సూరితో. అంత బాగుంది, ఒక్క నిమిషం వస్తాను. వాటర్ అన్నీ ఎంత బాగున్నాయంటే ఇంకా ఇక్కడ కాదు, అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ పైనుంచి అయితే వాటర్ పడుతున్నాయి. మనకి ఎక్కువ లోతు కూడా లేవన్నమాట, చిన్నపిల్లలైనా బాగా ఆడుకోవచ్చు. అంత బాగున్నాయి, ఎంత తెల్లగా పడుతున్నాయి చూడండి వాటర్. చాలా బాగా అనిపించింది ఇక్కడైతే. నేనైతే చాలా ఎంజాయ్ కూడా చేశాను. సూర్య ఆల్రెడీ వన్ టైం వచ్చాడంట, అప్పుడు నేను వీడియోస్లో చూసినప్పుడు ఈ కోన అని అనుకోలేదన్నమాట. ఇక్కడ వాటర్ అన్ని వర్షం పడడం వల్ల బురద బురదగా వచ్చేస్తుండే, ఇప్పుడు చాలా తెల్లగా ఉన్నాయి. మళ్ళీ చెప్పాడు నాకు సూర్య, నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను మొన్న వచ్చింది ఈ కొనకి అని. ఇక్కడికి వచ్చి ఇది చూసిన తర్వాత నాకు వాటర్లో దిగాలనిపించింది, కానీ ఇంకా అప్పుడు పుట్టెంటికల కార్యక్రమం అయితే ఇంకా జరగలేదు. ఇక్కడైతే నేను వాటర్ ఫాల్ సౌండ్ అయితే పెడతాను, వినేయండి ఒకసారి ఎంత గట్టిగా వస్తున్నాయో. ఇంతగా వాటర్ పడుతున్నా ఏం పెద్దగా లోతు అయితే లేదు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు, దగ్గరకు కూడా వెళ్ళారు. మనకి మోకాళ్ళ వరకు కూడా రావన్నమాట నీళ్ళు, కొంచెం లోపలికి ఉన్నాయి అంతే. ఇంకా ఇక్కడ మా సూరి చూడండి, ఇద్దరు నాన్న సూరి వాళ్ళ నాన్న అక్కడ సూరి ఇంకా వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళంతా స్నానాలు అయితే చేస్తున్నారు. మేమే లేట్గా వెళ్ళామేమో అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పొద్దున్నే మాకు 4K కాల్ చేశారనమాట, తొందరగా రండి మీరే లేట్ అని. మేమైతే టకటకాలు వేసేసి రెడీ చేసి వచ్చాము. ఇక్కడ చూస్తే ఇంకా వీళ్ళు రెడీ అవ్వలేదు, ఇంకా అందరు స్నానాలు అయితే చేస్తున్నారు. ఇంకా అది జరిగేలోపు కొంతసేపు కూర్చొని అంతా చూస్తాంలే అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా మా పెద్ద ఆడపడుచు అయితే రాలేదు, తన్నైతే మళ్ళీ సూర్య ఎక్కించుకొని అయితే వచ్చాడు. ఇక్కడ కార్యక్రమం అయితే జరిగిపోతుంది. ఇంకా ఈ బాబుకైతే పేరైతే పెట్టలేదు, ఇంకా ఫస్ట్ పేరు పెట్టి తర్వాత పుట్టెంటుకలు అయితే తీయిస్తారంట, పేరు పెట్టకుండా తీయకూడదంట. ఇంకా వీళ్ళు ఇక్కడే పేరు పెట్టించుకుందాంలే అనేసి ఇక్కడికైతే వచ్చారు. ఇక్కడ పేరైతే పెట్టేస్తున్నారు, పేరు వచ్చేసి సా అక్షరంతో వచ్చింది, అందుకని సందీప్ కుమార్ అని పెట్టారనమాట. వీడికి బాగా సెట్ అయింది నాకు తెలిసి సందీప్ కుమార్ అనేసి. నిన్న పెద్దమ్మాయికి అయితే తీయించారు కదా అక్కడ, ఇంకా ఇప్పుడైతే వీళ్ళిద్దరికీ. ఇదిగోండి ఇక్కడ రెండో పాప, అలాగే వీడు లాస్ట్ బాబు. వీళ్ళిద్దరికైతే ఈరోజు అయితే అయిపోతుంది. తనైతే ఏడ్చిందనమాట అలా చేస్తుంటే. బాబు అయితే అస్సలు ఏడవలేదు, ఎంత బుద్ధిగా కూర్చున్నాడు చూడండి. వీనికి 2 మంత్సే అనమాట పూర్తిగా, 3వ నెల పడింది అంతే. ఆయన కూడా ఎంత బాగున్నాడు, అసలు భలే ఉన్నాడు, భలే హుషారుగా ఉన్నాడు పిల్లాడు. ఇంకా ఇక్కడ 3 కత్తెర్లు అయితే కట్ చేయాలి కదా మేనమామ. పాపకైతే బాగానే కట్ చేశాడు. ఇంకా బాబుకి ఎక్కడ ఉంది చూడండి, ముందుగానే గొండు ఉన్నట్లు ఉంది. ఇంకా వెంట్రుకలు వెతుక్కొని వెతుక్కొని కట్ చేశాడు వాళ్ళ మామ. అందరైతే నవ్వారనమాట, ఎక్కడుందని కట్ చేస్తావు ఏంటి అనేసి. అలా అంత
కామెడీగా అనిపించింది. ఇంకా ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకుందామని లోపలికి అయితే వచ్చేసాము. అక్కడ మా సూరి పని అయితే పూర్తయిపోయింది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, అలాగే అలివేలు మంగమ్మ. చూడండి, ఇదంతా కొండ పైన, కొండ కింద ఉన్నారు, అలాగే గుడి కట్టేశారనమాట. మా సూర్యు చూపిస్తున్నాడు, ఇదంతా కొండ కదా అంటే, అవును ఇదంతా కొండ చూడు, కొండ కింద ఉన్నాడు స్వామి అని చూపిస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే మేము పైకి వెళ్ళాలని అనుకున్నాము, అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి పైకి వెళ్ళి చూడొచ్చు. ఇంకా పైకి వెళ్ళే దారి అయితే ఇది, స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడైతే కార్యక్రమం అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్ళాలని అనుకున్నాం మేమైతే. కింద వంటలు అయ్యేలోపు ఇంకా పైన అంతా చూసుకొని వచ్చేద్దామనేసి నేను, సూరి, సూరి వాళ్ళ నాన్న, అలాగే ఇదిగోండి మా చిన్నాడపడుచు పిల్లలు, అలాగే మా యమున ఉంటుంది కదా అంటే చిన్నాడపడుచు, వాళ్ళ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఆడపడుచు అనమాట. ఇంకా మేమంతా కలిసి వెళ్తున్నాము. తన పేరు లక్ష్మి, తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది, అంటే మా ఏజ్ గ్రూపే అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా తననైతే పిలుచుకొని పైకి అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడ అదిగోండి ఫ్యాక్టరీ, బుగ్గ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది చూడండి. మనకి ఇక్కడ పైనుంచి వచ్చే నీళ్ళన్నీ ఇదిగోండి అక్కడ వాటర్ కనపడుతున్నాయి కదా, అక్కడైతే నిల్వ ఉంటాయి అన్నమాట. అక్కడ ఎక్కువ లోతు ఉంటుంది, ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ తక్కువే ఉంటుంది లోతు. ఇక్కడ నుంచి వాటర్ అన్నీ అక్కడైతే నిల్వ ఉంటున్నాయి. ఇంకా ఇదైతే పైకి, ఇంకా పైన చూడండి స్వామివారికి కొండ మీద అనేది ఇలా గోపురం అయితే కట్టేశారు. కింద వీలు లేదు కదా, ఏం గుడి అలాగా కొండ కింద ఉన్నాడు కదా స్వామి, అంత లోపల ఉన్నాడనేసి పైన అనేది ఇట్లా కట్టారు. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. మనకి కింద వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఇక్కడ నుంచే ఈ వాటరే అక్కడ కింద అయితే పడుతున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే కిందికైతే వచ్చేసాము, ఎందుకంటే సూరి వాళ్ళ పెద్ద చెల్లెలు ఉంది కదా, తననైతే ఎక్కించుకొని రావాలని వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేశాడు. ఇంకా ఎవరు లేరని తనని ఎక్కించుకొచ్చి సూర్య అయితే వెళ్ళాడు. ఇంకా నేను బయట పక్క అయితే కూర్చున్నాను, పిల్లలందరూ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఈ లోపైతే కొసేపు ఆగిన తర్వాత సూర్య చెల్లెలను అయితే ఎక్కించుకొని వచ్చేసాడు. తను వచ్చిన తర్వాత ఇందులోకి అయితే దిగాము. ఇక్కడ దిగాలని చూస్తున్నాను, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ దిగుతానంటే సూర్య అయితే వద్దన్నాడు, వద్దు బట్టలు ఏం తెచ్చుకోలేదు అంత నానిపోతాయి వద్దు అని అన్నాడు. కానీ సూర్య వాళ్ళ చెల్లెలు అయితే ఏం కాదులే, ఆరిపోతాయి, పలచగా ఉన్నాయి కదా చీరలు, తొందరగానే ఆరిపోతాయి, రా దిగుదామని అని అనింది. ఇక్కడైతే వాళ్ళ చెల్లెలు, వాళ్ళ నాన్న, అలాగే సూర్య అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అదిగోండి సూర్య, అక్కడ పెద్ద చెల్లెలు అనమాట, అక్కని చెప్పు అలాగే నమ్ముతారు అంటోంది. తనైతే నాకంటే 4 నెలలు అయితే పెద్దది, అంతే తనకి సిజరెన్స్ అవ్వడం వల్ల అలా లావ్ అయితే అయిపోయింది. 25 ఇయర్స్ అనమాట మాకిద్దరికి, సేమ్ ఏజ్ మా ఇద్దరిది. ఒక 4 మంత్స్ అయితే తను పెద్దది అంతే. ఇంకా ఇక్కడ మేము అదిగోండి దిగుతున్నాము అందులోకి, రా దిగుదాం రా అని నన్ను అయితే తీసుకెళ్తోంది. చాలా భయం భయంగా దిగాము, అంటే ఇక్కడ లోతు లేదు కానీ రాళ్ళన్నీ పాచి పట్టాయి అనమాట, జారుతున్నాయి చాలా రాళ్ళన్నీ. ఇందులోకి దిగిన తర్వాత అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు వాటర్లోనే ఉన్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. సూర్య అయితే దిగలేదు, తనైతే ఇంకా జీన్స్ ప్యాంట్ కదా ఆరదనేసి దిగలేదు. మేమిద్దరం దిగి ఎంతసేపు ఇందులోనే ఉన్నామంటే అంతసేపు ఉన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే.
రోజంతా ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది వచ్చేసి బుధవారం వ్లాగ్. ఆ రోజంతా చాలా హ్యాపీ. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, నేను అక్కడ దిగినవన్నీ చూసేయండి. చూసారు కదండి ఈ వీడియో, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.